పుస్తకాలు పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద పదాలు చెప్పేసి కాల్ మనీ అండ్ సెక్స్ ర్యాకెట్ అంట. దాంట్లో 200 వీడియోలు ఉన్నాయి, 200 వీడియోలు ఉన్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరు దాంట్లో ఉన్నారంట. అక్కడ నీకేమైనా మతి భ్రమించిందా? కేసులు పెట్టాక బయటికి తీయా? ఇప్పుడు ఈ కాల్ మనీ సెక్స్ వీడియోలు అంటే నాకు ఏదో ఒకటి గుర్తొస్తుంది అక్క, నువ్వు మా ఎక్కవి, అది నేను చెప్తే బాగుండదు అక్క. నీకు గుర్తుందా? నువ్వు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు, అప్పుడు పోలీస్ కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ ఇచ్చావు అక్క. ఒకసారి గుర్తు చేసుకోలే, ఎందుకు మా ఎక్కవ కదా, ఎన్ని నేను మాట్లాడితే బాగుండదు. కానీ ఇంకొక విషయం, నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు కాదు హత్యలు అన్నావు, ఏంద కదా? అంటే నారాయణ కాలేజీలో పోయి హత్యలు చేస్తున్నారా స్టూడెంట్స్ మీద? ఇదేమన్నా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూసిన తర్వాత మీకు అంతా ఇయే గుర్తొస్తున్నాయి, నరకడము నరికేయడము చంపడము చంపేయడము. ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు స్టూడెంట్స్ని పట్టుకొని? ఎవరు చంపుతారక్క స్టూడెంట్స్ని కాలేజీల్లో? చదువు చెప్పాల్సిన కాలేజీలో పోయి ఎవరైనా నారాయణ మీద అభియోగం అంటే నీకు ఎవరు నోటుకు వస్తే ఏది చెప్తావు? సరే, కానీ హైలైట్ ఏం తెలుసక్క, నేను నీ ప్రెస్ మీట్లో చాలా బాగా చెప్పావక్క, మా వాళ్ళ పేర్లన్నీ చెప్పావు, ఆ జైను ఈ జైను అవన్నీ. కానీ అక్క మీ ఎంపీ ఉళ్ళా గోరింట్ల మాధవ్ అనంతపూరు రేప్ కేసు ఉందంట కదక్క, ఒకసారి మా పద్మక్కకి చెప్పి దాని మీద చూడమను. బల్లాల చంద్రశేఖర్ జాకెట్లో చీమలేసాడంట కేసు, దాని సంగతి చూడక్క. మీ వాళ్ళే వీళ్ళంతా అక్క. భరత్ మన రాజమండ్రి ఎంపీ డౌరీ హెరాస్మెంట్ కేసు, ఏందక్క ఇవన్నీ? వీళ్ళని ఆదర్శంగా తీసుకోమంటున్నావా? ఎవరక్క ఉన్మాదులు? మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సర్లా అనే ఎంపీడీఓని గుర్తుందక్క, కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆమె భయపడి మీ ప్రభుత్వంలో పరిగెత్తుకుంటా రూరల్ పోలీస్ స్టేషన్లో పోయి వణుకుతూ కూర్చుందక్క. ఏమైందక్క కేసు ఏమైంది? మీ ఎమ్మెల్యేలు చేస్తే మంచోళ్ళు, మేము ఏమి చేయకపోయినా మేము ఉన్మాదులమే. బాగుందక్క. నెల్లూరులో మొన్న కేసు జరిగిందక్క, మీ వైసీపీ పెద్ద నాయకుడకు, మీరేదో పెద్ద కార్పొరేషన్ కూడా ఇచ్చున్నారు ఆయనకి. 14 ఏళ్ల బాలికక్క, చిన్న పిల్ల, చిన్న పాపక్క, రామతీర్థం గెస్ట్ హౌస్లో 2 నెలలు మీరు పెట్టుకొని, ఆ పిల్లని వాడు పెట్టుకొని వ్యభిచారం గృహంలో పెట్టి నడిపించి మీ వైసీపీ ఎంపీ మీ వైసీపీ నాయకులందరూ అతిథులుగా వెళ్ళి ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా అతను పేరు పెట్టించలేకపోయామే. డైరెక్ట్గా ఆ పాప తండ్రి ఎఫ్ఐఆర్ అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఈ రోజుకైనా ఎఫ్ఐఆర్లో పెట్టారక్క? ఎవరక్క ఉన్మాదులు చెప్పు, నువ్వా మేమా? ఎవరక్క ఉన్మాదులు? ఎఫ్ఐఆర్ ఏ క్యాండిడేట్ అతను మీద అభియోగం పడిందో ఆ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పోయి మొన్న కలిసేసి వచ్చాడు. అంటే ఏందక్క ఇటువంటి పనులు చేస్తే మీకు ఎవ్వరికి ఇంటర్వ్యూ దొరకదు జగన్ దగ్గర అని చెప్తున్నారు? అంటే ఇవన్నీ చేస్తే మాత్రం జగన్ దగ్గర ఇంటర్వ్యూ దొరకద్దా? ఏం మాట్లాడుతున్నారక్క? ఎవరు ఉన్మాదులని ప్రజలు ఆలోచించాలి, దయచేసి మీరు ఆలోచించండి ఎవరు ఉన్మాదులు ఎవరు మంచోళ్ళు అని. అదే కాకుండా ఒక విదేశీ మహిళ సైదాపురంలో, ఏమైందక్క? వైసీపీ కార్యకర్తలు ఇట్ట చదువుకుంటా పోతే ఇన్నుండయక్క, నేను చాలా చెప్పగలుగుతా. అదే కాకుండా ఇంకెందుకు చెప్పున్నావక్క నువ్వు, జగన్మోహన్ చంద్రబాబు నాయుడు మహిళలకి ఏమి చేయలేదన్నావు. ఏం చేయలేదక్క చంద్రబాబా? ఏం చేశాడక్క? చిన్న చిన్న పనులు చేశాడు అంతే. వెలుగు ప్రాజెక్టు, అంగన్వాడీ, శ్రీనిధి లోను,
చంద్రన్న పెళ్లి కానుక అన్న అమృత హస్తం సఫల ఆహార బుట్ట తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవన్నీ చదువుకుంటా పోతే చాలా ఉండయక్క అవన్నీ మీకు పనులుగా కనిపించక్క నీక ఈరోజు నేను అడుగుతున్నా ఊరికే మేము జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే మేము ఊరుకోము బారతక్కనేమన్నా అంటే మేము ఊరుకోము ఏవక్క మీరు మాత్రం గోసిలోది రోజంతా మమ్మల్ని తిట్టచ్చు రోజంతా నీ ఇష్టమైన తిట్టచ్చు నీ చెత్త ఎమ్మెల్యేలు చెత్తనాయాళ్ళందరూ వచ్చి మా కుటుంబాల గురించి మా తల్లుల గురించి మేము మాట్లాడితే మాత్రం గమ్ముగా ఉండాలక్కు మీకు మాత్రం భలే రోషం వస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నానక్క నువ్వు ఒక మాట అన్నావు నిన్న చాలా పెద్ద మాట అది ఏమన్నావు చంద్రబాబు లోకేష్గా లోకేష్ని గెలిపించుకోలేని పరిస్థితుల్లో గెలిపించుకోలేకపోయావు ఏ చీర పంపించమంటావు పసుపు చీర ఇంకెందు చెప్పావక్క ఒక చీర నేను అడుగుతున్నానక్క మరి నీ ముఖ్యమంత్రి సొంత తల్లిని గెలిపించలేకపోయాడే ఏం పంపించమంటావు కాదక్క మాకేమో నువ్వు చీరిస్తావు అక్కో మంచి చీర పంపివే నువ్వు మంచి కంచి చీర పంపి చీప్ చీప్ పంపివక్క మేము తీసుకో మీకేమి ఇవ్వాలక్క ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందక్క నువ్వు మాకు చీరిచ్చావు మీరంతా ఇంగ్లీష్ వాళ్ళు కదక్క మీరంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ మేమంతా తెలుగు మీడియం బ్యాచ్లే సో పని చేస్తామక్క పింక్ లిప్స్టిక్ పంపించమంటావా రెడ్ లిప్స్టిక్ పంపించమంటావా పింకా రెడ్డా నీ చాయిస్ అక్క జుంకా కమ్మలు మంచి కమ్మలు పంపిస్తా మంచి బికినీ ఒకటి పంపిస్తానక్క ఏదా బికినీ నువ్వు మాకు చీరయ్యా మేము నీకు బికినీ జుంకి జుంకీలు లిప్స్టిక్ పంపిస్తాం పెద్ద పనే ఉందక్క ఎనీ టైం రెడీ ఆమాయన పాత చీరలు పంపిస్తానన్నావు మహిళలందరికీ ఓ పని చేయక్క మా దగ్గర కడ్రాయర్లు ఉన్నాయక్క పాతయ్య అన్ని కడ్రాయర్లు నీకు ఎన్నెన్ని గోదాల సంచుల్లో కావాలంటే మొత్తం గోదాల సంచుల్లో కడ్రాయర్లు పంపిస్తుంటాం తీసుకుంటావక్క ఏమాడుతున్నావమ్మా లోకేష్ ఓడిపోతే చీరలు పంపిస్తా మీ నాయకుడు తల్లి ఓడిపోతే మేమేం పంపిమంటావు అసలు నువ్వు మహిళవేనా అని అడుగుతున్నా నువ్వు మహిళవేనా మీ గౌరవాధ్యక్షురాలు మీ గౌరవాధ్యక్షురాలు పుట్టినరోజు అసలు మీకు గుర్తుందా సిగ్గులే రాజశేఖర రెడ్డి దేవుడు అంటారు మీ గౌరవాధ్యక్షురాలు పుట్టినరోజుకి ఒక విషస్ అన్న చెప్పారా నువ్వు మీరు మాట్లాడతారా మహిళల గురించి